every small issue. But one of the choose are Chittur lo that Nandibul temple, Nandibul statue. ఒక ఏరియాలో ఉన్నటువంటి రిలీజియస్ పర్సన్స్ ని లీడర్స్ ని పిలిచి కామన్ ప్లాట్ఫామ్ లో మాట్లాడి కొంత ఇమీడియట్ గా డిటెక్ట్ అవ్వాలి ఇవన్నీ కూడా దట్ ఈస్ ఆపరేషనల్ పాయింట్. కొంచెం కూడా రెసిలియన్స్ ఉండాలి. ఏదైనా అనుకోకుండా జరిగింది అనుకోండి అప్పుడు ఇందులో ఇప్పుడు యూనో ద మెయిన్ థింగ్స్ దట్ ఐ వుడ్ లైక్ టు హైలైట్ ఇస్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మనము ఈ ఈ వాలంటీర్ వ్యవస్థని మనము బాగా ఇందులో పోయినసారి జరిగిన మీటింగ్లో చూసినప్పుడు కొద్దిగా ఇర్రేషనల్గా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్స్ నలుగురు వాళ్లకు ఆ ఇన్స్పెక్టర్కు ఉన్నటువంటి జ్యుడిషిక్షన్ ఒకరికేమో ఎక్కువ ఇంకొకరికేమో తక్కువ. తర్వాత ఏరియా పరంగా చూసినా అట్లా గ్రూప్స్ ని గ్రామ రక్షక దళం అట్లా 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 వేరే వేరే పేరుతో అది ఒకటి నా అభిప్రాయం. రెండోది ఇంతాక వాట్ ది కలెక్టర్ సజెస్టెడ్ వెరీ వెరీ సౌండ్ పాలసీ ఇస్ దట్ ఇంకా మేము ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ టేకప్ చేయాలి. సచివాలయంకి ఉన్నటువంటి స్థలాన్ని మేము మ్యాప్అవుట్ చేస్తాము. సో సచివాలయం వారి ఈ ప్రార్థనా స్థలాన్ని మ్యాప్అవుట్ చేసుకుంటూ తర్వాత సచివాలయం స్థాయిలోనే మహిళా పోలీస్ వాలంటీర్స్ అండ్ ప్రాసెసెస్ ని వారు అక్కడ చేయాలి. సో ఇది ఇవి ఎండోమెంట్ హ్యాస్ టు టేకప్ రెస్పాన్సిబిలిటీ. ఐ బిలీవ్ దేర్ ఇస్ యునో సెక్యూరిటీ మెజర్స్ అది అది ఖచ్చితంగా మనం ఫాస్ట్ గా జరిగినట్టుగా చూడాలి. టెంపుల్ అండ్ టెంపుల్ కమిటీ బట్ ఆల్సో విత్ మాస్క్స్ అండ్ ది చర్చెస్ అక్కడ కూడా యూనో కంపెనీ షో లీడర్షిప్ ఇన్ దిస్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ నాన్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. ఇది మీరు సెన్సిటివిటీ అర్థం చేసుకోవాలి. ఏదైనా యూనో యువర్ కౌంటర్ పార్ట్స్ ఇన్ ఈస్ట్ గోదావరి అని చెప్తూ యూనో అంత అంత ఇష్యూ అయింది. ఏదైనా మెకానిజంకి ఏదైనా పేరు ఇస్తాము యువర్ సర్వర్ డిసైడ్ అక్కడ క్షేత్రస్థాయిలో తీసుకుంటున్నాము. ఇంతక విఆర్ ఆల్మోస్ట్ రిక్వెస్టింగ్ ఆల్ ది ఎమ్మెల్యేస్ టు గెట్ ఇన్వాల్వ్డ్ పొలిటికలీ కూడా మేము కొంత దీని మీద సపోర్ట్ తీసుకుంటున్నాము. సో సబ్సి ఎవ్రీబడి ఈస్ డూయింగ్ దర్ ఇది ప్రార్థనా స్థాయిలో చేసే కేసు అండి. సిబిఐకి ఇచ్చారు కేసు అది కూడా ఒక ఇండికేషన్ అనమాట ఎంత సీరియస్గా గవర్నమెంట్ దీన్ని తీసుకుంటూ ఉన్నారు అని. దట్ ఈస్ సంథింగ్ దట్ యు గైస్ మస్ట్ కీప్ ఇన్ మైండ్. అది కూడా టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ టిల్ ది టైమ్ ది ఇన్వెస్టిగేషన్ హస్ రివీల్డ్ ఇట్ లైక్ అన్ యాక్సిడెంటల్. అవి కొన్ని చోట్ల ఈ మన గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లాలో విజయవాడలో కొన్ని చోట్ల డెలిబరేట్లీ ఏమో కావాలని చేయించి ఇష్యూ చేసినట్టుగా కూడా కనపడతా ఉన్నాయి. సో ఇవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ సందర్భంలో చిన్న ఈ చిన్న దొంగతనాలు జరుగుతాయి కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న టెంపుల్స్లో ఎక్కడో దాన్ని కూడా ఏదో వేరే రకాలుగా ప్రొజెక్ట్ చేయాల్సిన ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈ ఇష్యూకి ఒక గవర్నమెంట్ని ఖచ్చితంగా దీని మీద టార్గెట్ చేయాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ప్లస్ ఇన్ జనరల్ ఇది ఒక ఇష్యూ కొత్త యూ కెన్ సే ఈ ఇష్యూ మీద ఇప్పుడు వరకు అడ్మినిస్ట్రేషన్ నిఘా అయితే పెట్టడం జరగట్లేదు. సో ఇప్పుడు ఒక కొత్త ఇష్యూగా కొత్త సబ్జెక్టుగా కూడా ఇది సిస్టమేటిక్గా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ఆబ్వియస్లీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఇప్పుడు ఏదైనా ఈస్ట్ గోదావరి తీసుకుంటే అప్పుడు ఆఫ్టర్ ది అర్ధవేడి ఇన్సిడెంట్ దెర్ వాజ్ అటాక్ ఆన్ ది చర్చ్ ఆల్సో. అందులో చాలా మందికి అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ డన్ డెలిబరేట్లీ. సో అది అది డెలిబరేట్గా ఒక కమ్యూనల్ ఇష్యూ పెట్టాలని ఉద్దేశంతో చేయడం జరిగింది. సో మన స్టేట్లో ఇప్పుడు వరకు లక్కీలీ ఆంధ్రప్రదేశ్ సో ఫార్ హ్యాస్ నో కమ్యూనల్ పాలిటిక్స్ and that is how it should be and we should you know be fair in our treatment of the subject. So indulo main entity all the places of worship are important here, the temples, the mosques and the churches. Edana disturbance cheyalanukunte kachadanga ekkado chota kora disturbance chesthe dan meeda pedda issue ayi avakasham untundi oka escalate cheyadaniki chusukuntaru. So manamu ippudu ఈ మధ్యన మేము దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ శాఖ నుంచి మేము బాగా ధ్యాస పెట్టుకుంటున్నాము. వి ఆల్సో కండక్టెడ్ ఒక ప్రిలిమినరీ రివ్యూగా మనము చేసాము దీని మీద విత్ మైనారిటీస్ వెల్ఫేర్ విత్ ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ అండ్ విత్ ఆల్ ది మేనేజ్మెంట్స్ ఆఫ్ ది రిలీజియస్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్. ఆల్రెడీ ఫీల్డ్ లెవెల్లో ఈ ఒక లియజన్ ఒక కోఆర్డినేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. అందులో క్షేత్రస్థాయిలో పోలీస్ విభాగం మరియు ఈ వాలంటీర్ వ్యవస్థ మహిళా పోలీస్ వ్యవస్థ
అదే విధంగా యూనో టెంపుల్ కమిటీస్ ఆర్ మాస్క్ కమిటీస్ ఆర్ చర్చ్ కమిటీస్ ఇవన్నీ కూడా మనము బాగా కోఆర్డినేట్ చేస్తూ ఒక మోటివేషన్తో సోషల్ సపోర్ట్తో కొన్ని స్టెప్స్ తీసుకుంటూ ఉన్నాము ఆన్ ద గ్రౌండ్. అది జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల ఎక్కడైతే ఎండోమెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, వక్ఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి, దానికి ఆటోమేటికలీ బాధ్యత ఫిక్స్ అయి ఉంటుంది. వేరే చోట మనము సోషల్ సపోర్ట్ని మొబిలైజ్ చేస్తూ అక్కడ సెక్యూరిటీ మెజర్స్ని పెంచుకుంటూ ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కందుకూరులో ఎమ్మెల్యే గారే స్వయంగా ముందుకి వచ్చి కొంతమందికి రిక్వెస్ట్ చేస్తూ సమ్ 40-50 సీసీ కెమెరాస్ వరకు ఏర్పాటు చేసే కార్యక్రమం పెట్టారు. అదేవిధంగా వేరే చోట్ల కూడా చెప్తాము. లాస్ట్ 1 మంత్లో పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి 400 అబవ్ సీసీ కెమెరాలు వేరే వేరే ప్లేసెస్ ఆఫ్ వర్షిలో ప్రార్థనా స్థలాల్లో ఏర్పాటైనాయి. ప్రభుత్వానికి సంబంధించి మరి కాస్త ప్రభుత్వాన్ని యొక్క ఇమేజ్ని కూడా దృష్టి పెట్టాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్లోనే ఆల్రెడీ ఒకసారి ఎక్స్క్లూజివ్లీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టి వాళ్ళని కాస్త సెన్సిటైజ్ చేయడం జరిగింది. తర్వాత ఎస్పి గారు నేను మరి ఇంకా కొన్ని విషయాలు మరి డిస్కషన్ తీసుకున్నప్పుడు మరి ఎస్పి గారు కూడా ఇంకొంత ఏదైనా సరే ఒక మెకానిజం, ఒక రెస్పాన్స్ మెకానిజం అనేది మనం క్లియర్ చేయకపోతే ఎక్కడో ఏదో ఒక గ్రామంలోనో లేదా ఒక పట్టణంలో ఏదో ఒక ప్రాంతంలోనో ఏదైనా టెంపుల్ ప్రిన్సెస్లో ఏదైనా జరిగితే సో దాన్ని ఇటీవల కాలంలో విధంగా దాన్ని హైలైట్ చేయడం, తర్వాత అది ప్రభుత్వం తప్పిదంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఆ క్రమంలో మరి నేను అట్లాగే ఎస్పి గారు మన జిల్లా వరకు ఈ విషయా ఈ బ్యాక్గ్రౌండ్లో మనం కూడా ఒక రెస్పాన్స్ మెకానిజం ప్లే చేస్తే ఏదైనా జరిగితే కనుక ఎవరు బాధ్యులు ఏమిటి, అట్లాగే జరగకుండా ఇలాంటి మరి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి ఒక ఏదైనా ఒక మానిటరింగ్ మెకానిజం ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసుకుంటూ అందులోంచి మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నా కూడా మేము లోపల అదే ఏ రకమైనటువంటి రెస్పాన్స్ మెకానిజం మనం డిప్లాయ్ చేస్తే బాగుంటుంది అనేది కాస్త డిస్కస్ చేసుకుని రావడం జరిగింది. డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి లెక్క ప్రకారం మన ప్రకాశం జిల్లాలో మొత్తం మీద 1626 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నట్టు చెప్తున్నారు. అంటే వీళ్ళ యాక్ట్ ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ యాక్ట్ అని ఉంటుంది. ఇంకా ట్రస్ట్ కూడా ఉంటుంది కదా. ఏపీ ఎన్విరాన్మెంట్ యాక్ట్ అని మనం పాపులర్గా అంటాము, బట్ దాని పేరు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్స్ అండ్ రిలీజియస్ హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్. సో ఆ యాక్ట్ అనేది ఒకటి ఫోర్స్లో ఉంది, ఈ ఇన్స్టిట్యూషన్స్ను ఎలా మనం మేనేజ్ చేయాలనే దాని మీద. సో ఆ రకంగా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో వాళ్ళు ఒక గజెట్ పబ్లికేషన్ చేసి డిపార్ట్మెంట్ యొక్క స్టేక్ ఉంది అని చెప్పినటువంటి ఇన్స్టిట్యూషన్స్ లెక్కలు తీసుకుంటే 1626. సో మనం కూడా ముందు దృష్టి పెట్టాల్సింది ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ పరంగా ఏదైతే మనం నోటిఫై చేశామో ఆ టెంపుల్స్ను ముందు మనము ఒక ఈ రెస్పాన్స్ మెకానిజం తీసుకురావాలి. అయితే అవుట్ సైడ్ ది పర్వ్యూ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ యాక్ట్ ఇంకా కొన్ని టెంపుల్స్ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అవి ప్రైవేట్గా కట్టుకుని వాటిని రన్ చేసుకుంటుంటారు. సో అక్కడ ఏదైనా జరిగినప్పుడు ప్రైమా చేసి డిపార్ట్మెంట్ యొక్క స్టేక్ ఉండదు కాబట్టి కాస్త మనం ఆలోచించవచ్చు. సో అది అట్లాంటివి ఏమి ఉన్నాయి ఏంటి అనేది మనం ఏదైనా ఒక ఇన్వెంటరీ చేసి సర్వే చేసి వాటిని కూడా మనం లెక్కలోకి తీసుకుంటే బాగుంటుంది. అది నెక్స్ట్ స్టెప్లో దాని మీద ఏం చేయాలనేది ఆలోచించాలి. సో అట్లా చూసినప్పుడు 1626 ఇన్స్టిట్యూషన్స్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉన్నాయి. సో ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే ఇటీవల కాలంలో మనకు అంటే రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను మనుగడలోకి తెచ్చింది కాబట్టి చాలా వరకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సేవలన్నీ కూడా ఈ రోజున ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మనం అందజేస్తున్నాం. అట్లాగే మండలాల కంటే సచివాలయంలో మనకు
ప్రభుత్వం తరఫున పనిచేసే ఫంక్షనల్ అసిస్టెంట్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఏ సచివాలయానికి వెళ్ళినా కూడా 10 దాదాపు 10 మంది పనిచేస్తున్నారు. దాంట్లో మనకు అంటే ముఖ్యంగా ఈ టెంపుల్ సేవ అయితే ఈ సచివాలయం అనే దాన్ని మనం యూనిట్గా తీసుకొని లిస్ట్ అవుట్ చేసుకుంటే ఈ సచివాలయం స్థాయిలోనే మనం కొంతవరకు ఈ టెంపుల్స్లో ఏం జరుగుతుంది, ఏదైనా అంటూవర్డ్ ఇన్సిడెంట్ జరగడానికి అవకాశం ఉందా, తర్వాత ఏదైనా మరి యంత్రాంగం దృష్టికి తీసుకురావాల్సినటువంటి అంశాలు అక్కడ ఏమన్నా ఆ గ్రామాల్లో ఉన్నాయా టెంపుల్ పరంగా, ఇట్లాంటి సమాచారాన్ని మనం కాస్త స్ట్రక్చర్డ్గా వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటే అప్పుడు చాలా వరకు మనం ఏమైనా జరగకుండాటువంటి సంఘటనల్ని జరగకుండా ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మనము బ్యాలెన్స్ చేసుకుని కొద్దిగా దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది అనిపించింది, అది వాళ్ళకి చెప్పాను. సో అందువల్ల మండల వారిగా లిస్ట్ ఇవ్వడానికి చాలా వరకు ఇచ్చారు. అట్లాగే ఇచ్చిన లిస్టులో కూడా మరి ఇక్కడ నాకు డిపార్ట్మెంట్ పరంగా ఇచ్చిన దానికి యాక్చువల్ లిస్టులో ఇచ్చిన దానికి కొంత వేరియేషన్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒంగోలు ఇన్స్పెక్టర్ పరిధిలో 600 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయని అన్నారు, మరి లిస్టులో చూస్తే 450 వచ్చినాయి. సో దాదాపు 150 ఏమైనా అర్థం కావట్లే. సార్ అవన్నీ కూడా ఇంత కోర్స్ ఆఫ్ టైం మిస్ అయినవన్నీ కూడా మనం లెక్కలేదు తీసుకుని ఒకసారి గ్రౌండ్ లెవెల్లో కూడా చూసి కొన్ని మీరు నోటిఫై చేసిన తర్వాత బహుశా డిఫంక్ట్ అయిందని కూడా తెలియదు. సో డిఫంక్ట్ కూడా అయ్యొచ్చు. సో ఆ రకంగా ఒక స్టేటస్ కూడా తెప్పించుకోవాలి మనం. దాన్ని బట్టి డిఫంక్ అయిన వాటి మీద మనం దృష్టి వాటిని కూడా వదిలేయడానికి లేదు. డిఫంక్ అయిన దాంట్లో కూడా ఏదో ఒక గోడ ఊరిపోయిందనో, లేదా అక్కడ ఒక విగ్రహం ఎవరో చేయి కట్టే ఎవరో కొట్టేశారనో, అట్లాంటివి కూడా ఏదైనా సంతో జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా ఈ 602 ఏంటి అనేది మనకు లెక్కలేకి రావాలి. సో అందువల్ల ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ డిపిఓను పిలిపించాను, ఆయన మీ అందరికి కూడా అంటే ఏసీ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మొత్తం 56 మండలాల్లో గ్రామ వార్డు సచివాలయాలు లిస్ట్ ఇస్తాం మీకు. పట్టణాల్లో ఏమో వార్డు సచివాలయాలు ఉంటాయి, మనకు 8 అర్బన్ ఏరియాస్ ఉన్నాయి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్తో సహా. సో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషను ఆ తర్వాత మరి మార్కాపురం కానీ గదుపూర్ కానీ గిద్దులూరు కానీ, తర్వాత ఇటీవల దర్శి కూడా నగర పంచాయతీ అయింది, చీమకుర్తి ఇట్లాంటివి ఒక 8 అర్బన్ ఏరియాస్ ఉన్నాయి. అలాగే మిగతావన్నీ కూడా మండలాలు ఉంటాయి. సో అర్బన్ ఏరియాస్కి వచ్చేటప్పటికి వార్డు సెక్రటరీయేట్ అంటాం, రూరల్ ఏరియాకి వచ్చేటప్పటికి విలేజ్ సెక్రటరీయేట్ అంటాం. సో అందువల్ల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అంతా ఇక్కడ ఎవరైతే వచ్చారో మీ అందరూ కూడా ఆ లిస్ట్ తీసుకొని ఆ దాని ప్రకారం మీ జ్యూరిస్డిక్షన్లో ముఖ్యంగా 4 ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మీ పరిధిలో ఉన్నటువంటి ఈఓస్తో కూర్చోబెట్టుకొని మొత్తం ఏవైతే మీరు నాకు లెక్క చెప్పారో ఈ 1686 అవన్నీ కూడా విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీ వారిగా మ్యాప్ అవ్వాలి. సో అంటే అర్థమేమే, ఒక ముందు ఒక విలేజ్ సెక్రటరీ పేరు రాసుకుంటే దానికి ఎదురుగా ఆ విలేజ్ సెక్రటరీ పరిధిలో 6A టెంపుల్స్ ఎన్ని ఉన్నాయి, 6B టెంపుల్స్ ఎన్ని ఉన్నాయి, 6C టెంపుల్స్ ఎన్ని ఉన్నాయి. దానికి టెంపుల్స్ అయినా ఇంకా ఏమైనా ట్రస్ట్లు ఉన్నా లేకపోతే మఠస్ ఉన్నా రిలీజియస్ అయినా లేదా మీరు ఇచ్చినటువంటి లెక్క ఏదో ఉంది. సో దాని ప్రకారం మీరు ఆ కేటగరైజేషన్ దానికి ఎదురుగా రాస్తారు. ఈ ఫంక్షనల్ అసెట్ని మనం కొంతవరకు ఏదైతే ఎస్పీ గారు ఎవరికైతే సంబంధం ఉందో వాళ్ళకు ఒక బాధ్యత చెప్తాం. దానివల్ల నన్ను అడిగితే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి కూడా మీకు ఒక స్ట్రెంగ్త్ వచ్చినట్టే. మీరు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, ఎవరో వచ్చి ఏదో చేస్తే అది గవర్నమెంట్కి అడ్డుబెట్టు అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొంత పరిరక్షణ అనేటువంటి కోణంలో మనం ఆలోచన చేసి ఒక ఎస్ఓపి ఒక స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పెట్టుకొని మానిటర్ చేసుకుంటే మన జిల్లాలో ఏదైనా సరే ఎక్కడైనా ఒక ఏదైనా జరగడానికి అవకాశం ఉన్నా లేదా జరిగినా కూడా ఒక రెస్పాన్స్ మెకానిజం అనేది గ్రాస్ రూట్ లెవెల్లో ముందు ఉండాలి. ఇప్పుడు అది కేవలం ఎండోమెంట్ డిపార్ట్మెంటే, మరి గ్రాస్ రూట్ లెవెల్లో అంటే టెంపుల్ పాయింట్ దగ్గర ఏదైనా జరిగితే బహుశా వాళ్ళు రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం తక్కువ ఉంది. అది ఓన్లీ ఎక్కడ సాధ్యం అవుతుందంటే మరి ఏదైనా ఎక్స్క్లూజివ్ అసిస్టెంట్ కమిషనరు ఎక్స్క్లూజివ్లో ఆ టెంపుల్ పనిచేసే దగ్గర అతను అక్కడే ఉంటాడు కాబట్టి అక్కడ ఏదైనా జరిగితే వెంటనే మన దృష్టికి వస్తుంది. అలా కాకుండా గ్రూప్ ఆఫ్ టెంపుల్స్కి
ఒక ఇన్స్టిట్యూట్ ఆఫీసర్ ఉంటే మరి ఏ ఊర్లో ఏ టెంపుల్లో ఏం జరుగుతుందో అనేది బహుశా ఆయనకు అర్థం కాదు. విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీస్ వాటి అడ్రస్తో సహా అవన్నీ కూడా వాస్తవంగా వెబ్సైట్లో కూడా ఉంటున్నాయి, ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయినా సరే అది ఏసీ గారికి ఒక సాఫ్ట్ కాపీ ఇస్తారు. ఈ విలేజ్ సెక్రటరేట్ లెవెల్లో యాజ్ ఫార్ యాజ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ టెంపుల్ టెంపుల్స్ ఆర్ కన్సర్న్ ఏంటంటే జరిగిన లేదా ఏదైనా లాంగ్ అటర్ రిలేటెడ్గా జరిగితే వాళ్ళు నాకు తెలిసి భయంగా రెస్పాన్సిబుల్. సో అందు గురించి ఈ విలేజ్ సెక్రటరియేట్లో విఆర్ఓ అనే అతను మనం కొద్దిగా మోడల్గా వ్యవహరించే విధంగా డిజైన్ చేస్తాము. పొరపాటున ఆ సెక్రటరియేట్ సంబంధం లేని ఇంక్లూడ్ చేశారా, సంబంధం ఉన్నట్టు ఏమైనా మిస్ చేశారా అది కూడా వ్యాల్యుయేట్ చేస్తాం. మన ఇన్నోవేట్ డిపార్ట్మెంట్ టెంపుల్ లిస్ట్ మీ దగ్గర ఉంది, మీ దగ్గర ఉన్న సమాచారం మేరకు వాటికి వాచ్మెన్ లేని చోట కూడా పంచలో ఒకటి గ్రాలు వాటిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలనేది మనం డిస్కస్ చేయడం ఈ ఉత్సవాలలో బై డిఫాల్ట్ ఏంటంటే నేను 500 టీవీలో పనిచేశాను కాబట్టి యాగమాల మీద నేనే నాకు తెలిసి టీవీలో ఉండగా 3 ధార్మిక పరిషత్తును నిర్వహించింది. అంత ముందు వేరేది తర్వాత కూడా ఎవరు చేయలేరు కూడా. వాళ్ళతో స్వామి అందరినీ ఒక దగ్గర పట్టుకొచ్చామంటే హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు. మేము చాలా అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే టీవీఆర్పీ ప్రజల పబ్లిక్స్ నో మోర్